కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ పై తేరస నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ నిన్నటి రోజున తేరస నాయకులు కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గెలిపించిన ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా మీ నాయకుడు జర్మనీ వెళ్లిపోతాడా అని, మా నాయకుడు గెలిచినా ఓడినా ప్రజల వెంట ఉంటాడన్నారు. మీ నాయకుడు మెప్పు కోసం ఇష్టం వచ్చినా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా మా నాయకుడు నిలబడ్డాడని అది తెలుసుకుని మాట్లాడాలన్నారు. 11 ఏళ్ల క్రితమే మా నాయకుడి కృషి వల్లే నాగారం చెరువు ప్రాజెక్టు ప్రారంభమైందని ప్రజలకు రైతులకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కూడా మా నాయకుడు రుద్రంగిలో వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం ఇలా ఎంతో అభివృద్ధి చేశాడని మర్చిపోయారా? నాయకుడు మెప్పు కోసం కాదు, గెలిపించిన ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా నాయకుడు గురించి కానీ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించబోయేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు సమా మోహన్ రెడ్డి, చిలకల తిరుపతి, గడ్డం శ్రీను, ధర్ణ మల్లేశము, అట్టేపల్లి మల్లేశము, అభి, అనిల్, గుగ్గిల్ల వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆ డబ్బులు 1737 కోట్లు మంజూరు చేసినాక అదే రోజు ఎమ్మెల్యే రాజేశ్వరరావు కూడా, ఇప్పుడున్న ఎమ్మెల్యే బాపు వైఎస్ రాజశేఖరుడికి కృతజ్ఞతలు తెలిపిన సందర్భం మీరు మర్చిపోయి ఉంటారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 14 సంవత్సరాల కింద కట్టిన నాగాశెరువు కానీ కల్లూరు చెరువు కానీ అప్పటి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల భూముల డబ్బులు కట్టించి నాగర్ చెరువు పూర్తి చేసి కూడా 11 సంవత్సరాలు ఇంకా ఇప్పుడు నాగర్చెరులో నీళ్లు మొన్నటి రోజు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క కాలువ కూడా తవ్వి రైతులకు మేడిపల్లి మండలం కావచ్చు, కదపూడి మండలం కావచ్చు, అప్పుడు కూడా 2 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి 2 సంవత్సరాల కింద వరిసర వచ్చి 200 కోట్లు మంజూరని చెప్పి ఎలక్షన్ అమ్మూట 2 సంవత్సరాల కింద చెప్పింది ఇప్పటికీ మర్చిపోయి ఉంటారు. ఇప్పటి కలిగొడ చెరువు కూడా నెలకు 1 వారం రోజులు పందెడుతుంది, అక్కడ అయిపోతుంది. ఇది ప్రజలకు నీళ్లు ఇవ్వు అని చెప్పి మేము అడుగుడు తప్ప అని చెప్పి మేము అడుగుతున్నాం. అదంతా ప్రజలు నిర్మిస్తున్నారు. చీరన్న గారి పెద్దలు మేము గతంలో చేసిన అభివృద్ధి చెప్పిండు. ఏం చెప్పిండు? వయస్సు ఉన్నప్పుడు 1737 కోట్లు మంజూరు చేపించింది వాస్తవమే. నాగర్ చేరు 11 సంవత్సరాల కింద కట్టించింది వాస్తవమే. అప్పటి నుంచి ఈ నీళ్ళు ఎప్పుడు 11 సంవత్సరాలు కాకుండా కనీసం 8 సంవత్సరాల కింద నీళ్లు రైతులకు రావాల్సినది సందర్భం పోయి ఇలా మీరు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. మర్చిపోయి స్థాయిని మించి మాట్లాడుతున్నారు. మీ స్థాయి ఏందో మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పేదవాళ్ళకు ఇల్లు కట్టుకుంటే 80-70 రూపాయలు ఇచ్చేవాళ్ళు. గతంలో 2 సంవత్సరాల కింద భూమి పూజ చేశారు, 3 సంవత్సరాల కింద డబ్బు బిడ్డలు అని చెప్పి ఇక్కడనే హృదయంలో ఏ ఒక్కడికి కొన్ని మండలాలకు డబ్బు బిడ్డలు కట్టరు. ఈ మండలం ఏ ఒక్క గరీబ్ వారికి ఒక బెడ్రూమ్ ఇచ్చిన సందర్భం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఇలా మీరు ఇంత బాగా గొప్ప చెప్పుకుంటారు, పోతా ఉంటే ఇంకా చెప్తా ఉంటే పెద్దలు ఆలోచన చేసిన అభివృద్ధి పదవి లేకుండా కానీ ప్రజల్లో కష్టసుఖాలు పంచుకొని ప్రజల్లో ఎమ్మటి ఉంటుండు కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉన్నది. ఒకవేళ మీరు అనవసరంగా ఇట్లా తుపాక్ రావాలంటే ఇవాళ తుపాక్ రావడం డబుల్ బెడ్రూమ్లో కొబ్బరిగా పెట్టుకోడు తుపాక్ రావడా వాస్తవాలు అడుగుతే తుపాక్ రావడా అది తుపాక్ రావడం ఓలా అనేది మీరు తెలుసుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ